మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఓ పిల్ల వచ్చింది, ఓ 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి నాతో ఏదో మాట్లాడుతూ, పాప మీ ఉపన్యాసాలు వింటానండి, అది ఏదో చెప్తాను, చాలా సంతోషం అమ్మా, ఏం చదువుకుంటున్నావు, ఏదో చెప్పింది, బలానా చదువుకుంటున్నాను, ఏం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో అని అడిగాను. హాస్పిటల్లో ఉంటానండి అది, నేను తెల్లబోయాను, హాస్పిటల్లో ఎందుకని అడిగాను. అడిగితే అమ్మాయి ఏంది, నేను చదువుకున్నాను కదండి, చదువు రాని వాళ్ళు పాపం చాలామంది వస్తారండి, వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు, వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి, అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు, అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. రెండు, అయితే పసిపిల్ల కొంట్లో బాగోలేదా, ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు, వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు, ఏదో 17 అని ఉంటుంది అక్కడ, 17 అని, అది చదువుకోవడం రాదు, ఆ వార్డు పేరు చదవడం రాదు, ఆ రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు, అక్కడికి వెళ్ళడం రాదు. నేను కాసేపు ఏం చేస్తుంటానంటే, అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈయనే డాక్టర్ గారని చెప్పి ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదోనని మెడికల్ షాప్ దగ్గర ఆ అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో, ఇది 3 పూట్ల వేసుకోవాలి, ఇది 2 పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటానండి అంది. నేను ఎంత తెల్లబోయానంటే నా భార్య లోపల వంట చేస్తోంది, నేను ఉసే ఒకసారి ఇలా రా అన్నాను. కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు, లోకాలను ఉద్ధరించాడంటాడు అంటారు, ఈ అమ్మాయి అరికాళ్లకున్న మట్టి తీసి నా నెత్తి మీద చల్లుకోవడానికి నాకు అధికారం ఉందే అని అడిగాడు. పిల్లకి పట్టుమని 18 ఏళ్ళు లేవు, ఆ పిల్ల సేవ చెయ్యాలి అని అనుకుంటే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది. నిజంగా వాళ్ళకి ఏమనుకుంటారు, మేము నమ్ముకున్న భగవంతుడే ఆ పిల్ల రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించాడనుకుంటారు. ఖాళీ ఉన్నప్పుడల్లా హాస్పిటల్లో సేవ చేస్తానండి అది. నేను ఎంత మురిసిపోయాను. అలా యువత ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఓ మంచి పని చేస్తాం. రోడ్ల మీద నించోవడం, వేగంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కాదు, ప్రతిరోజు మాకు ఖాళీ ఉన్న 1 గంట మేము సేవ చెయ్యాలన్న భావన కలగాలి, కానీ చెయ్యడానికి నీకు చోటు లేదనకు, చేసి పిల్ల మురిసిపోవట్లా, అది ఈ దేశ సంస్కృతికి మూలం, ఇది భగవంతుడు చేసి చూపించాడు మొట్టమొదట, ఇలా చేసి తరించు నువ్వు అని. ఆ ఉపకార బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంస్కారవంతమైనటువంటి మనసులోంచి వస్తుంది. అందుకే కలిపురుషుడికి విరుగుడు ఎక్కడుంది అంటే పుణ్యశీలమై పరోపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి మనస్సుని మనసులో నిర్మాణం చేసుకుని దాన్ని సువ్యవస్థితం చేసుకోవడంలో ఉంది. ఒకవేళ నేను ఎలా నేర్చుకుంటానండి, నాకు ఎలా వస్తుంది అండి అంటే, కలియుగంలో అత్యంత తేలిక మార్గం ఇది మనిషి పవిత్రంగా బ్రతకడానికి అంటే సత్సంగం ఒక్కటే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో, ప్రయత్నపూర్వకంగా పెట్టుకో, ఆయన నిన్ను చూస్తే గుర్తుపట్టాలి, ఓ నువ్వటోయ్ అంటే చాలు, కాదు పేరు పెట్టి పిలిచాడు ఇంకా అదృష్టవంతుడివి, కాదు ఆయన నిన్నేదో వరస పెట్టి పిలుస్తాడు నా కొడుకు లాంటి వాడు వాయ్ అన్నాడు, పొంగిపో, కోట్లు పోని బెంగెట్టుకోకు, సత్పురుషుతో సహవాసం మాత్రం పోగొట్టుకోకు. ఎందుచేత, కొన్ని వేల జన్మలు సాధన చేస్తే తప్ప మాట వినని మనసు సత్పురుష సహవాసమునందు లొంగిపోతుంది. నేను పరమసత్యం చెప్తున్నా మీతో. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు అలా వెళ్ళిపోతుంది అనుకోండి, అది చెయ్యని పనులు ఉండవు, అంత ధూర్త చేష్టితములు, కొమ్మలు ఉంచేస్తుంది, అక్కడ ఉన్న కుండీ లాగేస్తుంది, ఇది పడగొట్టేస్తుంది, అది పడగొట్టేస్తుంది. అదే నేను ఒకసారి చూశా, ఒక దేవాలయంలో ఏనుగు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతుంది, ఒక ఆవిడ పువ్వులు పెట్టుకుని తొండం పెట్టి ఆవిడ కొప్పులో ఉన్న పూలు లాగేసి, ఏమిటంటే అదో ధూర్త చేష్టితం, అది ఏనుగు దాని అల్లరి దానిది. అదే ఏనుగు పక్కన మావటి వెళ్తున్నాడు అనుకోండి,
అది ఇలా తొండం ఎత్తుతుంది, ఏ అరిటాకో లాగుదామని అని ఇలా అంటాడు, కిందకి దింపేస్తుంది. పక్కన మావటి ఉన్నంతసేపు తొండం ఎత్తి ఏ పని చేయదు. ఎందుకనంటే అన్నాడంటే దింపుతుంది. నువ్వు ఒక మహాత్ముడికి వశవర్తివి కా, నేను ఆయన మాటలకు కట్టుబడిపోతాను, నేను ఆయన చెప్పిన పని చేస్తాను, నేను ఆయన అంత్యవాసిత్వాన్ని పొందుతాను, నన్ను చూడగానే నా పేరుతో గుర్తుపట్టకూడదు, ఓ మీరు ఫలానా వారి శిష్యులు కదూ, మీరు ఫలానా వారి అంత్యవాసులు కదూ అనాలి. అప్పుడు ఏమవుతుంది, తప్పు చేస్తే పెద్ద ఆయనకి పేరు పాడైపోతుంది, కాబట్టి నీ చేయకూడదు. ఆయన మాటలు జ్ఞాపకానికి వస్తుంటాయి. నువ్వు వేల జన్మలు సాధన చేస్తే ఏది వస్తుందో, సత్పురుషుడితోటి సహవాసము వలన అదే పుణ్యం కలుగుతుంది. సాధన చాలా తేలికైపోతుంది, పైగా నీ ప్రమేయం లేకుండా విశేష పుణ్యరాశి పడిపోతుంది. ఆయన ఎక్కడ కడతాడు? గుళ్ళో కడతాడు. ఆయన ఏం చేస్తాడు? గ్రంథపఠనం చేస్తాడు. ఆయనతో మాట్లాడితే ఏం మాట్లాడతాడు? భగవత్ సంబంధం మాట్లాడతాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఈశ్వరుడు గురించి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆయనతో వెడితే గుళ్ళోకి వెళ్ళాలి, ఆయనతో వెడితే భగవత్ ప్రసంగం వినాలి, ఆయనతో వెడితే భగవంతుడి గురించి వినాలి. భగవంతుణ్ణి నమ్ముకున్న ఆయనకి సేవ చేస్తే భగవంతుడు కోటి రెట్లు ప్రీతి చెందుతాడు. ఇదొక చమత్కారం. మీరు భగవంతుణ్ణి ప్రీతి పొందేటట్టు చేయడం అంత తేలిక కాదు, కానీ భగవద్భక్తుడికి మీరు ఏదైనా సేవ చేసి భగవంతుడు ప్రీతి పొందేటట్టు చేయడం చాలా చాలా తేలిక. ఎందుచేత అంటే, నేను ఒక పెద్ద అధికారిని అనుకోండి, ఏదో నా దగ్గర పనిచేస్తున్న కొంతమంది వందల మంది ఉద్యోగుల్లో ఒక ఆయన ఏదో ఒక చిన్న ఉపకారం కోసమని నా దగ్గరికి వచ్చాడు. వస్తూ ఎర్రగా మిరిసిపోతున్న రెండు దానిమ్మ పళ్ళట్టుకు వచ్చాడు. పట్టుకొచ్చావు దానిమ్మ పళ్ళు ఒళ్ళో పెట్టి కూర్చున్నాడు. లోపల ఉన్నారయ్యా, పూజ చేసుకుంటున్నారు, వస్తారు కూర్చోండి, మజ్జిగ ఇస్తాం అని మా ఆవిడ మజ్జిగిచ్చి కూర్చోబెట్టింది. నేను ఇంకా పంచె విప్పేసి ఏదో బట్టలు కట్టుకుని బయటికి రావాలి అతన్ని పలకరించడానికి. ఈలోగా నా మనవడు బయటికి వెళ్ళాడు. మామయ్యగారు, దానిమ్మ పళ్ళు చాలా బాగున్నాయి, నాకు ఇస్తారా అన్నాడు. అధికారికి కదూ ఇవ్వాలి, ఈ పిల్లాడికి ఇస్తే ఎలా? అందులో అన్నది నీకు కాదు బాబు అని గబుక్కుని ఇలా చొక్కా కింద పెట్టుకున్నాడు. అలా కాదు, ఒక్కటి ఇవ్వండి అన్నాడు. నీకు కాదని చెప్తున్నానా, తాతగారి కోసం తెచ్చాను వెళ్ళు అన్నాడు. వాడు ఏడుస్తూ వచ్చి పంచ మార్చుకుంటున్న తాతగారి దగ్గరికి వచ్చి, తాతగారండి తాతగారండి, బయట ఎవరో కూర్చున్నారండి, ఒక్క దానిమ్మ పండు ఇమ్మన్నానండి, ఇవ్వనన్నాడండి అన్నాడు. ఒరేయ్ సాయంకాలం నేను తెస్తానులే ఏడవకు అని గబగబా బయటకు వచ్చాను. ఎవరయ్యా, ఏం కావాలి? అయ్యా నమస్కారం అండి, ఇదిగో దానిమ్మ పళ్ళు తెచ్చాను, నాకు ఈ ఉపకారం చేయి. నోరు ముయ్యి, ఉపకారం లేదు ఏమీ లేదు, ఇంకో 5 ఏళ్ళు నువ్వు అక్కడే పనిచేయి, పట్టుకో దానిమ్మ పళ్ళు. వెనకాలి ఇంకోడు వచ్చాడు, వాడు 2 దానిమ్మ పళ్ళు తెచ్చి, ఓ దానిమ్మ పళ్ళు 2 పట్టుకుపోను అడగగానే మనవాడికి ఇచ్చాడు. వాడు సంతోషంగా, అండి తాతగారు తాతగారు బయట ఉన్న అంకుల్ దానిమ్మ పళ్ళు ఇచ్చారన్నాడు. ఇప్పుడు మురిసిపోయి బయటకు వచ్చాడంటే పక్షపాతంతో చేస్తున్నాడని కాదు నా ఉద్దేశం, తప్పకుండా నీకు ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేవో ఈ బెంగ పెట్టుకోకు, ఎప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేస్తాను. ఇప్పుడు వాడు మనశ్శాంతితో వెళ్ళిపోయాడు. తాతగారికి పళ్ళు ఇస్తే పని అయిందా, మనవాడికి పళ్ళు ఇస్తే పని అయిందా? పెద్ద ఆయన దగ్గరికి పళ్ళెట్టుకెళ్ళడం తప్పేం కాదు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళెట్టు కడతాం, అది లంచం అనకూడదు. రోగి దగ్గరికి, పెద్దల దగ్గరికి, గురువుగారి దగ్గరికి, అలాంటి వాళ్ళ దగ్గరికి ఓ 2 పళ్ళెట్టు కడితే అవేం దోషం కాదు అది. కాబట్టి మనవడికిస్తే తాత పొంగిపోయినట్టు భగవద్భక్తుడికి సేవ చేత భగవంతుడు ప్రీతి చెందుతాడు. ఇప్పుడు నువ్వు ఆయనతో కలిసి తిరుగుతున్నావు, ఆయనతో ఆయనకి జరిగిన ఉపకారం, ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందుతుంటాడు. తేలిక మార్గం ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏర్పడిపోయింది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆధారం ఎక్కడుంది? సత్సంగంలో ఉంది. సత్పురుషుడితో సహా